ఫ్యాక్టరీలు ఎత్తడం వల్ల చాలామంది సఫర్ అవుతారండి. మళ్ళాంటి మాలాంటి కార్మికులు 5 రూపాయలు భోజనం అంటే ఎవరు పెడతారండి? పొద్దునుంచి కష్టపడి మధ్యాహ్నం కల్లా వెళ్తే ఒక 5 రూపాయల కన్నా ఎవరు పెడతారు? 5 రూపాయలకి ఏమొస్తుందనండి? 5 రూపాయలకి ఏమి రాదు కదా. 5 రూపాయలు కడుపు నుండి అన్నం పెడుతున్నారు. అది ఎత్తడం చాలా తప్పండి. చాలా తప్పండి. అన్నకాయంటే ఎట్టేది అంటే అది ఆ జగన్ గారికి ఓడిపోవడానికి ఫస్ట్ కారణం అదే, ఇంకా మూల కారణం స్టార్టింగ్ అవుతుంది. ఒక్కొక్కటి స్టార్ట్ అయింది జగన్ గారి గురించి మాట్లాడుతుంది. జగన్ గారి పరిపాలన ఇంకా 100 రోజులు కాలేదండి. ఏ విషయం జగన్ గారి పరిపాలన చెప్పాలని ఇంకా 100 రోజులు కాలేదు కాబట్టి ఏ విషయం ఎవరు చెప్పలేరండి. 100 రోజులు అవుతే ఏ విషయం మాట్లాడచ్చు. తప్పు లేదు, మీరు అండాలో అడగడంలో తప్పు లేదు. 100 రోజులు అవ్వాలా అది. అమ్మ ఒడి పథకం బాగానే ఉండేది కానీ అది అది జనాలకి అందరికీ అందాలండి. జనాలకి అందరికీ అందితేనే అవి అమ్మ ఒడి పథకం అందరికీ సబబు ఉండేది. అడగట్లేదు మీరు జగన్ గారి పరిపాలన. మరి మాకు వాలో ఆటో అని అది బైకులు ఏదండి, అది పేరేంటిది బైకులది ర్యాప్టో అని అది చాలా మైనస్ అవుతున్నాయండి. మాకు చాలా దెబ్బ కొడుతున్నారు. మాకు మాకు పొట్ట కూడి కొట్టేస్తున్నారండి వాళ్ళ వాళ్ళ గురించి. మేము డైరెక్ట్ అలా ఉంటేనే బాగుంటుందండి. ఇలాగా ఆటో కార్మికులకు పొట్ట కొడుతున్నారు. రూపెట్టి కానీ జామీ చాలా చాలా కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి మేము మరి మేమేం తినాలండి? మాకు ఆలోచించి కొద్దిగా గవర్నమెంట్ మా వైపు శ్రద్ధ చూపాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.